కేంద్ర బడ్జెట్లో ఒక 100,000 కోట్లు పెట్టాను చేతులు రావానండి, 2 లక్షల కోట్లు పెట్టాను రావా, 24 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది నేను పార్లమెంట్లో, ఒక 2 లక్షల కోట్లు రైతుల కోసం పెట్టరాదా, చేత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాసుకుంటావా, వస్తావా చర్చకు, దమ్ముందా, ప్రగతి భవన్ రమ్మంటావా, నడి రోడ్లో కూర్చుందామా, లాల్ బహదూర్ స్టేడియంలో కూర్చుందామా, అసెంబ్లీలో మాట్లాడదామా, అసెంబ్లీ స్పీకర్ లేకుండా మాట్లాడదామా, ప్రెస్ లో ముంగట దమ్ముందా, ధైర్యం ఉందా? ఔరంగజేబు నీ అల్లుని పంపిస్తావా, లేకుంటే నీ ప్రేమ ముద్దులో కొడుకును పంపిస్తావా, లేకుంటే కూతురును పంపిస్తారా? ఎవరిని ఎక్కడ మాట్లాడడానికి చర్చకు వస్తారో రమ్మని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. 2 లక్షల పైసలకు బడ్జెట్ లో అగ్రికల్చర్ పేరు మీద పెట్టడం జరిగింది. రైతాంగానికి ఆదుకోవడానికి, రైతుల్ని వాళ్ళు లాభదాయకంలో రావాలని, వ్యవసాయం అంతా కూడా మంచి లాభాలు రావాలని ఈనాడు కేంద్ర ప్రభుత్వము, ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు దీని గురించి, రైతుల గురించి ఆలోచిస్తున్నారు. చెప్తా రాసుకుంటావా లెక్క? రాసుకో, ఒక్కొక్కటి చెప్తా. 2014లో 6 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ పరిమితికి రుణాలు ఇవ్వడం జరిగింది 2014లో. ఇప్పుడు 11 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు రుణాలు ఇవ్వాలని చెప్పని. రాసుకో, ఒక్కొక్కటి రాసుకో. 57,600 కోట్లు వ్యవసాయానికి రాష్ట్ర వాట కింద ఇవ్వడం జరిగింది, రాష్ట్రాల వాట కింద ఇవ్వడం జరిగింది. 13,014 కోట్లు ఫసల్ బీమా యోజనకి ఇవ్వడం జరిగింది. 15,000 కోట్లు వడ్డీ రాయితీ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఇవ్వడం జరిగింది. 2,000 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ గురించి ఇవ్వడం జరిగింది. 2 లక్షల కోట్లు బ్యాంకుల అప్పులకు నాబార్డు కింద ఇవ్వడం జరిగింది. 1,400 కోట్ల రూపాయలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇవ్వడం జరిగింది. మరి పాడి పరిశ్రమకు 10,000 కోట్లు ఇవ్వడం జరిగింది. యూరియా సబ్సిడీ 70,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ చేసుకునేటటువంటి వ్యవసాయదారునికి పవర్ సబ్సిడీ కింద 3,800 కోట్లు ఇవ్వడం జరిగింది. రబ్బరు, కాఫీ వీటన్ని, టీ వీటన్నిటి ప్రాసెసింగ్ గురించి 2,000 కోట్లు ఇవ్వడం జరిగింది. బాంబూస్ గురించి 1,200 కోట్లు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ గురించి 2,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 4 లక్షల కోట్ల పైన ఇప్పుడు ఉంది. 70,000 యూరియా సబ్సిడీ ఉంది, 57,000 కోట్లు డైరెక్ట్గా రాష్ట్రాలకు ఇచ్చిందే, ఇదే 130,000 కోట్లు అవుతుంది.